పెద్దపల్లి జిల్లాలో సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి వేణుగోపాల్ రావు లైవ్ లో అందిస్తారు. వేణుగోపాల్ రావు. అంటే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారు 2 గంటలకు పెద్దపల్లి చేరుకుంటారు. దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటికి చేరుకుంటారు. అక్కడ భోజనం తర్వాత ఇటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారు. ఆ తదనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా ప్రారంభిస్తారు. అంటే ఇప్పటికే చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే సీఎం కేసీఆర్ గారికి ఎంతో అనుబంధం ఉన్న జిల్లా, చాలా ఇష్టమైనటువంటి జిల్లా కేసీఆర్ గారికి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో జిల్లా అంతటా కూడా గులాబీమయంగా మారిందని చెప్పొచ్చు. అంటే అడుగడుగున కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులే కాదు స్థానిక ప్రజలు కూడా రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రగతి భవన్ నుంచి పెద్దపల్లి దాకా కూడా రోడ్ మార్గాన్ని వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ప్రియతమ నేత సీఎం కేసీఆర్ గారిని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసుకుంటే బహిరంగ సభకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఉన్నాము. అంటే 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గత వారంలో నుంచి కూడా మంత్రులు ఇటు గంగల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ మరియు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు ఇటు తిరుమల రాకేష్, అంటే బాలు ప్రసాద్ రావు ఎమ్మెల్సీ, అంటే వీళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితిలో ఈ సభ విజయవంతం కోసం గత 4 నుంచి కూడా కృషి చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జిల్లాలుగా విడిపోయిందని చెప్పొచ్చు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా. అంటే ఇప్పటికే సిరిసిల్లకు సంబంధించి చూసుకుంటే సమీకృత భవనము ప్రారంభం సీఎం చేసేగల ఇప్పటికే జరిగిపోయింది. మరోవైపు ఇటు కరీంనగర్లో కూడా పనులు చకచకా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇటు జగిత్యాల జిల్లా విషయానికి వస్తే కూడా త్వరలో ప్రారంభమయ్యే పరిస్థితి. అంటే మొత్తం మీద అయితే ప్రజలకు అందుబాటులో అంటే ఈ చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరు కూడా సరిగా అంటే దూర ప్రాంతం ఉన్న నేపథ్యంలో సరైనటువంటి నేపథ్యం లేకపోవడం ఒకటైతే పరిపాలన సౌలభ్యం కల్పించాలి. ప్రజలకు కలెక్టరేట్ సంబంధించిన ఏ పని కూడా ఒకటే చోట నిర్వహించాలి. అంటే ఒకే సమీకృత ఆఫీసులో 42 ఆఫీసులు ఉంటాయని చెప్పొచ్చు. అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు అన్ని పనులు కూడా అక్కడే చేసుకునే విధంగా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కలెక్టరేట్కి వచ్చినా కూడా అక్కడ చూసుకుంటే పచ్చని చెట్ల మధ్య, ఫౌంటైన్ల మధ్య వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఆహ్లాద తీరే. మరోవైపు అంగవైకల్యంతో వచ్చేవారు కూడా కలెక్టరేట్కి వచ్చేందుకు కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే మొత్తం మీద చూడొచ్చు సభా ప్రాంగణం అంటే సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా మనకు పెద్దపల్లి మొత్తం గులాబీమయంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియతమ నేత సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా కరీంనగర్కి సీఎం కేసీఆర్కి అనుబంధం ఎక్కువనే చెప్పాలి. మరి అందులో సీఎం గారికి కరీంనగర్ జిల్లాపై పెద్ద అంటే మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. అంటే నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్ నాటి ఉద్యమంలో కూడా కరీంనగర్ కీలక పాత్ర వహించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అయితే సీఎం కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యం ఒకటైతే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం మనకు తిరుమల రాకేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు 2 గంటలకు ఇక్కడ రాబోతున్నారు. అంటే బహిరంగ సభకు సంబంధించి చూసుకుంటే పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? ఈరోజు పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ భవనం కావచ్చు, అదేవిధంగా మా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు డిస్టిక్ ఆఫీసును ఇనాగ్రేషన్కు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు. ఆ రోజు ఉద్యమ నాయకుడిగా పెద్దపల్లికి వచ్చారు. ఈరోజు కొత్తగా అంటే ఒక పరిపాలన సౌలభ్యం గురించి మా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కలెక్టరేట్ను ఓపెన్ చేయడానికి నాట్ ఓన్లీ దిస్ కలెక్టరేట్, టోటల్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు, గతంలో 10 జిల్లాలు ఉండేవి, అవి 33 జిల్లాలుగా రూపాంతరం చెందినాయి. ప్రజల సౌకర్యార్థం, ఎందుకంటే జనాభా పెరిగింది, వాళ్ళ అవసరాలు పెరిగినాయి, వాటికి కావాల్సినటువంటి వాటన్ని అవసరాలు కూడా ఎక్కడికక్కడ అందించే విధంగా ఈరోజు సమీకృత కలెక్టర్ భవనాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఒకటి ఇంకోటి వచ్చేసి ఏంటంటే గతంలో ఆఫీస్ ఒక దగ్గర ఉండేది. ఆ విధంగా కాకుండా ఒక సామాన్య ప్రజలు ఎవరు కానీ ఆఫీస్కి వస్తే ఒకసారి దానిలోకి ఎంటర్ అయితే దాదాపుగా జిల్లా సచివాలయం అనుకోవచ్చు దాన్ని. ఆ జిల్లాకు సంబంధించిన అన్ని ఆఫీసులు, అన్ని కూర్పు కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అక్కడ అవైలబుల్ ఉండే విధంగా మనకు అన్ని కూడా పనులయ్యే పరిస్థితి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ పరిపాలన సౌలభ్యం ఎందుకు చేశారంటే ఈరోజు మన దగ్గర వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. గతంలో మనం ఒక 30 లక్షల ఎకరాలు మాత్రమే సాగు చేసుకునే వాళ్ళం, కానీ ఈరోజు ప్రతి అంటే దాదాపుగా 1 కోటి ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి వ్యవసాయదారులకు కావాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఒక 150 గురుకులాలు ఉన్నాయి. ఈరోజు 950 గురుకులాల దాకా డెవలప్ అయినాయి. కాబట్టి పేద విద్యార్థులకు KG to PG ఉచిత విద్యను అందించే విధంగా గురుకులాలన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి ఒక్కది అంటే ఏమైతేందంటే ప్రభుత్వ పతకాలు పెరిగినా కొద్ది ప్రజల సౌకర్యార్థం ఇక్కడ కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్ గా నేను ఏమంటున్నానంటే ఈ రోజు అంటే మా ప్రాంతంలో కూడా పెద్దపల్లి ప్రాంతంలో కూడా నాది ఇక్కడే పుట్టి పెరిగినా కాబట్టి మా ఉన్నత విద్య వరకు ఉన్నత విద్యకు హైదరాబాద్ పోయినాము కానీ అప్పటి వరకు ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము కాలేజీలు చూసుకున్నా గురుకులాలు చూసుకున్నా ప్రతి ఒక్క డిస్టిక్ ఏదైతే రావాలో అన్ని ఫెసిలిటీస్ మా జిల్లాకు అందించడం జరిగిందండి। అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రధానంగా మాకు ఇక్కడ వైద్య అంటే ఏదైతే వైద్య ఫెసిలిటీస్ అంటే హాస్పిటల్ కావచ్చు మా జనరల్ హాస్పిటల్ డెవలప్ కావడం జరిగింది। అదేవిధంగా మా జిల్లాకు నిజంగా కూడా తెలంగాణ ఏర్పడ్డప్పుడు 4 మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి కానీ ఈరోజు మా జిల్లాకు కూడా ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం। పెద్దపల్లికి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చింది, ఒక జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక జేఎన్టీయూ వచ్చింది। అంటే నేనేమంటున్నానంటే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, కలెక్టరేటు, అదేవిధంగా ఒక 100 పడకల ప్రతి ఒక్కటి ఏమేమి కావన్నో సామాన్యునికి ఏమేమి అవసరం ఉంటాయో ప్రభుత్వం తరఫున ప్రభుత్వం ఎప్పుడు పేదవానికి అండగా ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించడం జరిగిందండి। అంటే ముఖ్యంగా చూసుకుంటే యువతకు ఆదర్శం మంత్రి కేటీఆర్ అని చెప్పొచ్చు। ఒకప్పుడు అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అంటే విద్యార్థినీలు కూడా ఉండేది, వారికి పూనా కానీ చెన్నైలో కానీ బెంగళూరులో జాబ్ వస్తే అయ్యో ఆడపిల్ల కదా ఎట్లా పంపించాలనే ఉద్దేశం ఉండేది కానీ మంత్రి కేటీఆర్ ఇనిషియేట్ తీసుకొని కరీంనగర్ జిల్లాలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అంటే వాళ్ళు స్థానికులు ఇక్కడే ఉద్యోగం చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి అంటే ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి। ఈ నేపథ్యంలో బహిరంగ సభకు పెద్ద ఎత్తున యువత కూడా తరలివచ్చే అవకాశం ఉంది అంటే ఒక యువతకు మీరేం చెప్తారు? ఒకటి నేను ఇంతకుముందే చెప్పాను మా ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కానీ ఇంజనీరింగ్ కాలేజీకి కావాల్సినటువంటి విద్యను అందించిన తర్వాత కూడా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలకు వేరే కర్ణాటక ఏది బెంగళూరు లేకపోతే చెన్నైయో లేకపోతే పూణేనో పోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఏదైతే హైదరాబాద్తో పాటుగా 2-tier సిటీస్ ఏవైతే ఉన్నాయో అది కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఎక్కడికక్కడ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కూడా 2-tier సిటీస్లో కూడా ఐటీ టవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది। తద్వారా ఏమవుతుంది ఐటీ కంపెనీలకు లాభం జరుగుతుంది, ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి లభించడం జరుగుతుంది। అందుకే ఈరోజు మనం దేశం మొత్తంలో ఎక్స్పోర్ట్లో అంటే ఐటీ ఎక్స్పోర్ట్లో మనం ప్రథమ స్థానానికి చేరుకోగలిగినాం। ఒకటి నిజం చెప్పాలంటే ఒక కేసీఆర్ రూపంలో మనకు ఒక అభివృద్ధి ప్రదాత ఏ విధంగా దొరికినాడో అదేవిధంగా కేటీఆర్ రూపంలో భవిష్యత్ తెలంగాణ నిర్మాత కూడా మనకు దొరికినాడు కాబట్టి నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు ఏదైతే ఈరోజు మార్గదర్శకంలో అది ఇండస్ట్రీస్ కావచ్చు, సింగిల్ విండో సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఐటీ సెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈరోజు వచ్చే దాంట్లో ప్రధానంగా యువత ఎందుకంటే మొన్ననే రీసెంట్ నోటిఫికేషన్ గతంలో 130,000 ఉద్యోగాలు కావచ్చు, ఇప్పుడు ఒక 90,000 ఉద్యోగాలు కావచ్చు। తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిధులు, నీళ్లు, నియామకాలు, నిధులు మనమైనా కచ్చినాయి కాబట్టి నీళ్లు ఆపుకునే విధంగా కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు కట్టుకున్నాం, పాలమూరు ఎత్తిపోతల కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, అదేవిధంగా నియామకాలు కూడా ఉద్యోగ నియామకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఆసరా పెన్షన్ అనుకుంటున్న వృద్ధులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందుకుంటున్నటువంటి మహిళలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కిట్ అందుకుంటున్నటువంటి చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గురించి ఎదురు చూడడం జరుగుతుందండి। ముఖ్యంగా గోదావరి కానీ అంటే సింగరేణి ప్రాంతము, సింగరేణి సంబంధించి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన గంట కూడా ఉంది। ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం మనకు స్పష్టంగా ఉంది అంటే సింగరేణి కార్మికులు ఏనాడు కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి అంటే ప్రైవేట్ పరం చేసి వాళ్ళను రోడ్డు మీద పడేసిన దుస్థితి కేంద్రం కల్పించింది కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వారికి బాసడగా నిలబడదు, వారసత్వ ఉద్యోగాలు లాంటి ఎన్నెన్నో సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటండి ప్రధానంగా దేశం మొత్తంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూమి నుండి మొదలు పెట్టుకుంటే ఆకాశం వరకు అన్నీ అమ్ముకుంటుంది కానీ అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి ఎన్టీపీసీ సారీ మన సింగరేణి కావచ్చు, లేకపోతే అదేవిధంగా ఆర్టీసీ కావచ్చు, ప్రతి ఒక్క సంస్థను కాపాడుకోవడం జరుగుతుంది, కేంద్రంతో పోరాటం కూడా జరుగుతుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి వారసత్వ ఉద్యోగాలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సంస్థను కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీర్చేయడం జరిగింది। అదేవిధంగా సింగరేణిలో వచ్చేటువంటి లాభాలను కూడా కార్మికులకు పంచుతున్నటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ ధైర్యం చేయలేకపోయింది కాబట్టి సింగరేణి ఫలాలు అందరికీ అందే విధంగా అదేవిధంగా సింగరేణిలో తవ్వినటువంటి బొగ్గు ప్రైవేట్ కంపెనీలకు కాకుండా ఈరోజు ప్రభుత్వ రంగా ఏవైతే ఎన్టీపీసీ కావచ్చు, లేకపోతే జన్నారం అది పవర్ స్టేషన్ కావచ్చు, మన విద్యుత్తును మనం ఉత్పత్తి చేసుకునే విధంగా ఈరోజు యాదాద్రి పవర్ స్టేషన్ కావచ్చు, వీటన్నిటి కూడా వినియోగించుకునే దిశగా మనం ముందుకు పోతున్నాం। తప్పకుండా కార్మికులు, కర్షకులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ గారితో బాసటగా ఉన్నారు మాకు తెలుసు ఎందుకంటే నేను సిరిసిల్లలో చదువుకున్నప్పుడు చూసిన సిరిసిల్ల కాదు ఉరిశాల అన్నటువంటి ఈరోజు సిరిసిల్ల సిరిశాలగా మారింది। అక్కడ ఉన్నటువంటి వస్త్రోత్పత్తికి వాళ్ళకు ఆర్డర్లు చేయలేని పరిస్థితి వచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే ఏ విషయంలో కానీ మన పిల్లవాడు ఇంటి వాళ్ళు ఉంటే ఏ విధంగా ఉంటదని కేసీఆర్ ఒక తెలంగాణ బిడ్డగా ఈ రోజు మాకు ఏమేం అందించారో అన్ని అందిస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారిని ఈ రోజు ఆయన ఒక అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడానికి మొత్తం పెద్దపల్లి అంటే ఓన్లీ పెద్దపల్లి జిల్లా నుంచి దాదాపుగా 1,50,000 మంది పైచీలకు జనం ఈ రోజు రాబోతున్నారు తప్పకుండా కేసీఆర్ గారి అంటే ఆయన స్పీచ్ కు మళ్ళొకసారి మేము కూడా వేచి చూస్తున్నాం పెద్దపల్లి నుంచి వేచి చూస్తున్నామని చెప్తున్నానండి మొత్తం మీద చూసుకుంటే ప్రత్యూష అంటే సీఎం కేసీఆర్ గారు ఇచ్చే విలువైన సందేశం వినడం కోసం ఇప్పటికే రైతాంగం కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా సీఎం నేపథ్యంలో రైతు పక్షపాతిగా ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలాంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం ఒకటైతే ముఖ్యంగా ఐటీ పరిశ్రమ విషయానికి వస్తే కూడా కరీంనగర్లో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయడం ఎందుకంటే స్థానికంగా ఉన్న విద్యార్థులు కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకునే మరోవైపు మహిళల విషయానికి వస్తే కూడా కేసీఆర్ కిట్ అనేది ఒక బృహత్తర కార్యక్రమాన్ని చెప్పాలి ఎందుకంటే ఒకప్పుడు హాస్పిటల్ పోతే ₹1,00,000 వరకు ఖర్చు అయ్యేది కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు ప్రభుత్వ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యే వరకు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి డెలివరీ వరకు కూడా ప్రభుత్వమే అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు ఇటు సింగరేణి కార్మికులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తం మీద అయితే బహిరంగ సభకు 1,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పి రాకేష్ చెప్తున్నటువంటి మొత్తం మీద అయితే సీఎం కేసీఆర్ గారు 2 గంటలకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గులాబీమయంగా మారింది తమ ప్రియతమ సీఎం గారు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్థానిక కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు అంటే శనిగరం నుంచి చూసుకుంటే ఇటు పెద్దపల్లి వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా ఘన స్వాగతం పలికేందుకు పెద్ద పెద్ద బారికేడ్లు కట్టడం కాదు ఫ్లెక్సీలు కట్టడం మరోవైపు గులాబీమయంగా మారింది రోడ్లన్నీ కూడా అని చెప్పొచ్చు మొత్తం మీద ప్రజలంతా కూడా సీఎం కేసీఆర్ ఇచ్చే విలువైనటువంటి సందేశం వినడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు పెద్దపల్లి జిల్లాలో కనిపిస్తోంది ప్రతిష్ట ఇది ఇక్కడ అప్డేట్ ఓటు స్టూడియో రైట్ వేణుగోపాల్ రావు థ్యాంక్ యూ సీఎం కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకుంటారు అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని SRSP క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ గౌరెడ్డిపేట శివార్లో పెద్దపల్లి రైల్వే ఓవర్ సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా TRS కార్యాలయాన్ని ప్రారంభిస్తారు ఆ తర్వాత కలెక్టరేట్ సమీపంలోని పెద్ద కల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.